ఓరుగల్లు ఒక్కపారి పోరుగల్లా పోరు గల్లా అయిపోయింది కరెంటు శాఖ అధికారులంతా కథనానికి కాలుదూర్రు వందల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు ఎందుకు ఉన్నట్టుండి అంతమంది విద్యుత్తు అధికారులు సడకులు ఎక్కి సమరం చేస్తున్నారు సర్కారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అని ఇస్తలేదని చెప్పేదందుకు గదిలిరా ఏం కథ మొత్తం అరుచుకుందాం పారి కరెంట్ తీగల తీరు తోకసాలు పొడుగు బాగానే మంది గదిలిర్రు కదా కన్వర్షన్ అనుకుంటా ఇట్లా ప్లగాడులు పట్టుకొని మందకు మందగా అదిలి మరి ఎందుకు ఇట్లా పోరాటానికి దిగి పోరు రాజేస్తున్నారంటే ఈ అన్న చెప్తున్నాడు నుండి మరి చేయించుకుంటున్నారు అతి తక్కువ వేతనంతో ఈ రోజు గ్రేడ్ కి మరి వేల రూపాయల జీవితం మాత్రమే వస్తా ఉన్నది రిటైర్ అయినప్పుడు ఎలాంటి ప్రయత్నం లేదు ఎలాంటి గ్రాట్యుటీ లేదు ఎలాంటి సలిండర్ లీవ్ లేదు ఎలాంటి పెన్షన్ లేదు మరి ఇలాంటి అన్ని కూడా ఉన్నాయి కాబట్టి కన్వర్షన్ ఏమని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తున్నాము ఇరవై ముప్పై దీనిలో బట్టి ఎన్ని మాటల జీతాలు పెంచుమని అడిగినా గానీ పెంచిన పాపాన పోయింది లేదట కాంగ్రెస్ సర్కారు వస్తే మా కరెంటు శాఖలు కూడా మార్పు వస్తుంది అనుకున్నాం గానీ మార్పు లేదు మన్ను లేదు గత ఏలువడిల గట్లనే కలబడ్డది అంతకుముందు ఏలువడిల ఉన్న ప్రభుత్వం గట్లనే తలగబడ్డది శై సర్కారు ఏలువడిల గట్లనే ఏడిచింది తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది మీరు ఉత్తగా అడుగుతుంటే పట్టించుకోరా అని కరెంటు కార్మికులు అంతా ఏకమయ్యిండ్రు వరంగల్ జిల్లాల ఇట్లా ధర్నాకు దిగిండ్రు ఓ కరెంటు మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు చూసిండ్రు కదా వాళ్ళకి కావాల్సిన సవలతులు చేసి చక్కగా చూసుకోకపోయినరు మీ ఇట్లనే చేస్తే ఆయనతో మీ ప్రభుత్వ ఆఫీసులకు కరెంటీ రాకుండా చేస్తారు అంటుండ్రు ఈ చటినొళ్లు